ഓ ഞാൻ പറഞ്ഞു പഠിച്ചോ എവർ ഇച്ചു ഇച്ചു സാറേ എപ്പോഴാണ് മീരേ ചേച്ചു ഓ സാർ ചെയ്യും మనం నేర్చుకోవాలి అమ్మ చెప్పండి. సూత్రం 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 తండ్రి పెవ్వ పరిశుద్ధుడా పరిశుద్ధుడా నాయన బిడ్డ తండ్రిని కానుకలు ఇచ్చారు నాయన ఎంతకు నాలుగు రెట్లు ఈ తండ్రి పెవ్వ ఆరున్నర కుటుంబ దివించి ఆచరించి తండ్రి నాయన ఉద్యోగాల్లోనే చదువుల్లోనే ప్రయాణాల మీద నువ్వు తోడాయి ఉండి తండ్రి నీ చెట్టు బలం ఇచ్చి నడిపించి నాయన నీ అత్తవాళ్ళ మీద ఉంచి తండ్రి పెవ్వ ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండటండ్రి నాయన గొప్పదేముడు తండ్రి బలవంతుడు తండ్రి లోకరక్షకుడు తండ్రి నాయన నువ్వు లేకపోతే మేము ఉండలేము తండ్రి. ఇరవై సంవత్సరాల క్రితం బాప్టిజం తీసుకున్నావు మరి ఎందుకు ఆయన ఏం చల్లగా చూడలేదు? మరి చూస్తున్నాడు మరి ఆయన చూడబెట్టుకునేది పోలింగ్గా ఉన్నాము. కాదు కాదు నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావు. ఇప్పుడు ఇప్పుడు నీ పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చాయండి. ఏం మార్పు వచ్చింది? బాగు చేశాడు దేవుడు. ఎలా మరి? ఏమి ఇక్కడ పడిపోయాయండి. పడిపోతే ఆ దేవుడు బాగు చేశాడు. ఇప్పటికి శుభ్రంగా ఉన్నాను. ఇది వరకు అది కూడా లేదా? లేదండి. మార్పు వచ్చిందండి. దేవుడు మార్చకపోతే మేము ఎలా బతుకుతామండి? హరే కృష్ణ హరే కృష్ణ అనమాట. విన్నారా? విడుదీసా విన్నారా? చూసారా ఇది ఇది పాషాణ మతం అయితే ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఆవిడ చాలా ఓపెన్ గా వీ షుడ్ అప్రిషియేట్ అంటే ఆవిడ కొన్న కమిట్మెంట్ మనం అనుకుందా? నువ్వు కామన్ హిందువులు అడగండి అన్ని మతాలు సమానం అంటే గంగిరెద్దా తలుపుతారు. నీకు ఎన్ని ఏళ్ళు? 67. ఓకే గోయిందా. చూసిన ఒక చిన్న వీడియో. ఒక మూర్ఖుడు ఒక కుష్టు వ్యాధితో బాధపడుతున్న ఒక అమ్మగారి దగ్గరికి వచ్చి 100 రూపాయలు ఇస్తాను నేను అన్నదాన్ను అంటున్నాడు. 100 రూపాయలు ఇస్తాను 50 రూపాయలు ఇస్తాను నేను అన్నమాటను అంటున్నాడు. ఆమె ఏమో దగ్గరికి రా అని చెప్పి ప్రార్థన చేసి పంపింది. అవునా? ఆమె చేసినది 50 రూపాయలకో 100 రూపాయల కరెన్సీ నోటుకో పడిపోయి నువ్వు చెప్పింది అనమని నువ్వు అనమనది అంటే అనడానికి రెడీగా లేను నేను. ఇక ఆమె గొప్ప సంగతి ఏంటని అడిగితే ఆమె మాట, దేవుడు నిన్ను చల్లకు చూస్తున్నాడమ్మా అంటే చూస్తున్నాడు కనుకనే ఇట్లున్నానని ఆవిడ చూస్తున్నాడు కనుకనే ఇట్లున్నానని ఆవిడ ఆ మాట తల్లి అనేటప్పుడు మనకు లాజర్ గుర్తుకు రాడు రావాలి రావాలి. ఎంత తెలివిగా ఆ తల్లిని ప్రభువుకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ మూర్ఖ శిఖామణి. ఏంటి నువ్వు నమ్ముకున్నాడు నీకు చేసిన న్యాయం ఏంటి? నువ్వు నమ్ముకున్నవాడు నీకు చేసిన సహాయం ఏంటి? అప్పుడు ఆవిడ నేను నమ్ముకున్నోడు ఉన్నాడు కనుకనే నేను కూడా ఉన్నానన్నట్టుగా చెబుతోంది. తలక ఎక్కడ పెట్టుకోవాలో తెలియక వెళ్ళిపోయాడు. మళ్ళీ చచ్చిపోతున్నాడు. నువ్వు గ్రేట్ అమ్మ అంటున్నాడు ఇక అనలేక. నువ్వు గ్రేట్ అమ్మ అంటున్నాడు అంటే అందరూ చెప్తున్నాడు. ఆమె కమిట్మెంట్ చూడండి, ఆమె కమిట్మెంట్ చూడండి. ఏదైతే ఆమె విశ్వసించిందో దానికి స్టికాన్ అయిపోయింది. మళ్ళీ ఒక ప్రయత్నం చేద్దామని మళ్ళీ వచ్చాడు వంగి. అమ్మ ఒక్కసారి అమ్మ అస్సలనని అంతే అస్సలనను. ఎక్కువ మాట్లాడంటే అయిన ఒక 100 ఇచ్చేదేవు అంటే ఇంకొంచెం లేట్ అయింటే నేననేదే నువ్వను నేనే ఒక 100 ఇస్తానని చెప్పేదేమో. అతను టైం బాగుండి మిస్ అయ్యాడు అంతే. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈమె కూడా ప్రయాణంలో ఉంది. ఏ ప్రయాణం? ఆత్మీయ ప్రయాణం. ఈ ఆత్మీయ పరుగును అడ్డగించడానికి ఒకడు వచ్చాడు. ఇతను నన్ను అడ్డగిస్తున్నాడని గుర్తించి ఆవిడ ఏం చేసింది? తన ప్రయాణాన్ని డిస్టర్బ్ అవ్వకుండా కాపాడుకుంది. నేను అననయ్యా, నేను అననయ్యా, నువ్వు అనమ్మ, నేను అననయ్యా. ఇప్పుడు రేపొద్దున
ఒకవేళ అనింటే ఆవిడ ఎందుకు అన్నావమ్మా అంటే, నేను ఖచ్చితంగా అనాల్సి వచ్చింది అందుకే అన్నాను అనే ఆన్సర్ ఆవిడ దగ్గర నుంచి వచ్చేదేమో, కానీ ఇప్పుడు రాదు. ఎందుకు? ఆవిడ నిలబడింది కనుక. ఆవిడ నిలబడింది కనుక మనమేమంటున్నాం, ఎందుకు నువ్వు ఆరాధనకు రాలేకపోతున్నావు అంటే, ఖచ్చితంగా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు దేవుడు ఈమె బొమ్మ వేస్తాడు, దేవుడు ఈమె దృశ్యాన్ని వేసి తెర మీద. బహుశా మనలాంటి వాళ్ళకి పాఠం చెప్పడానికి ఆ వీడియో బయటకు వచ్చినట్టుంది. మనలాంటి వాళ్ళకి రోషన్ రావడానికి అలాంటి వీడియో ఒకటి వచ్చింది బయటికి. లాజరు అన్న ఆయన చరిత్రలో లేకపోతే మనలాంటి వాళ్ళకి స్ఫూర్తి ఎక్కడుండేది? ఆమె ఎందుకు అలా పుట్టిందని మనం అనుకుంటున్నాం మేము. ఈరోజు ఆమె పేరు వింటుంటే మనలాంటి వాళ్ళందరికీ సిగ్గుతో తలకాయ దించుకుంటున్నాం. మన విశ్వాసం ఎక్కడ, ఆవిడ విశ్వాసం ఎక్కడని కదా. ఆగి ఆలోచిస్తే ఆమె విశ్వాసం చాలా గొప్పది. అన్నీ ఉన్నా దేవునికి దూరం అవుతున్నాం, ఏమీ లేకున్నా ఆమె దగ్గర అవుతుంది. వీడు పుట్టుకతో గుడ్డివాడుగా పుట్టడానికి వీడు కారణమా, వీడిని కన్న తల్లిదండ్రులు కారణమా అని యేసుప్రభుని అడిగితే, వీడు కారణం కాదు, వీడి తల్లిదండ్రులు కారణం కాదు, దేవుని మహిమ బయలుపరచుటకి వీడి రీతిగా పుట్టాడన్నాడు. యోహాను సువార్త తీద్దాం. తొమ్మిదవ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన మార్గమును పోచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడి గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీనిని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. అయ్యో పాపం మనం అనుకుంటున్నాం. ఒక గుడ్డివాడిని చూసి, ఒక అంధుడిని చూసి అనాటి తరం గురించి మాట్లాడుతున్నా, కానీ ఒకరోజు ఇతని ద్వారా దేవునికి గొప్ప మహిమ రాబోతోంది. అందుకే భవిష్యత్తు నెరిగిన దేవుడు ఈ వ్యక్తిని ఇలా పుట్టించాడు. ఈ తల్లి సంగతి ఏంటి? ఎంత గొప్ప మహిమ దేవునికి కదా. ఈరోజు ఆవిడ అనుభవిస్తున్న శారీరక బాధ కొద్ది రోజులు, తాత్కాలికం, కానీ దేవుడు ఆవిడకి ఇవ్వబోయేటువంటి బహుమానం ఎంత గొప్ప బహుమానం ఉంటుంది ఆవిడకి, ఎంత గొప్ప. ఆవిడ వెళ్ళిపోయినా ఆ వీడియో బతికే ఉంటుంది. ఒకవేళ రేపటితో ఆవిడ ఆయుష్ పూర్తయినా కూడా ఆవిడ ఎప్పటికీ బతికే ఉంటుంది. అంతేనా, కొన్ని కొన్ని కార్యాలు దేవుడు ఎప్పటికీ నిలిచిపోయేలా చేసేస్తాడు. ఎప్పటికీ నిలిచిపోయేలా మత్తయి సువార్త. ఆరవ వచనం నుండి చూద్దాం. యేసు ప్రభు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక సంఘటన జరుగుతోంది. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరబుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చునే అనేది యేసుప్రభ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు, బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను, ఈమె ఎత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేశాను. అయితే నెక్స్ట్ ఏంటి, 13వ వచనం, నా కోసం ఈ మనిషి నిలబడింది కనుక, నా కోసం ఈ స్త్రీ నిలబడింది కనుక, ఇప్పుడు నేను చెప్పబోయే ఫలితాన్ని, ఇవ్వబోయే బహుమానాన్ని చూడాలంటున్నాడు భూమి మీద. ఏమిటది? సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. సువార్త ప్రకటింపబడే అంతకాలం, సువార్త ఎప్పుడు ప్రకటించబడుతుంది? భూమి ఉన్నంత వరకు. భూమి ఎంత కాలమైతే ఉంటుందో అంతకాలం సువార్త ప్రకటించబడుతుంది. ఈ సువార్త ప్రకటించబడే అంత కాలం ఈ స్త్రీ ప్రశంసింపబడుతూనే ఉంటుందన్నాడు. అంతే,
కానీ ఆ సందర్భంలో ఆవిడ స్థితి ఏంటి? దీనస్థితి, పేదస్థితి, కుమిలిపోతున్న స్థితి. కానీ ఆవిడ చేసిన ప్రభు కోసమైన ఒక కార్యం, ఆవిడ కొద్ది కాలం ఎలాంటి మానసిక బాధల్లో ఉందో మనకు తెలీదు, నెమ్మది లేని ఏ పరిస్థితిలో ఉందో మనకు తెలీదు, కానీ దేవుని కోసం నిలబడిన ఆవిడ ఈ రోజుకి ఇది జరిగి 2000 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆవిడ చేసిన కార్యం మనందరి మధ్య ఏం చేయబడుతోంది? ప్రశంసింపబడుతోంది. నీ పేరేంటి అని అడిగాడు ఈ మూర్ఖుడు. సంతోషమ్మ అనిందంతే ఆవిడ. సంతోష ఆ పేరు వింటేనే చచ్చిపోవాలి సగానికి, అంతేనా? ఆవిడ బాధతో చెప్పట్లేదు, ఇవిడ సంతోషంగా చెప్పింది నా పేరు సంతోషమ్మ అని. దేవుని కోసం ఆ దయనీయమైన స్థితిని ఆవిడ ఆనందంగా అనుభవిస్తుంటే దేవుడు నీకు ఇస్తానమ్మా భవిష్యత్, అది పరలోకంలోనే కాదు భవిష్యత్తు, భూమి మీద కూడా నీకు భవిష్యత్తు అంటున్నాడు. ఇప్పుడు ఈ సంతోషమ్మకున్న భవిష్యత్తు చెప్పనా? ఇంకొక 5 ఏళ్ళు ఆవిడ భూమి మీద ఉంటుందో, 10 ఏళ్ళు ఉంటుందో, 20 ఏళ్ళు ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆవిడ ఒకవేళ సమాధిలోకి వెళ్ళిపోయినా సంతోషమ్మ సంతోషంగానే భూమి మీద మనందరి చేత ఏం చేయబడుతుంటుంది? ప్రశంసింపబడుతూ ఉంటుంది. ఎంత ధన్యత! మనం తలకిందులు తపస్సు చేసినా ఎవడు మన పేరు ఎత్తుకోడు. మనం కూడా కూర్చుందాం మెట్ల మీదకి వెళ్ళి, ఎవడు కేర్ చేయడు. చూసారు ఎంత ధన్యత! దేవుడు తలచుకుంటే ఒక రాత్రికి రాత్రల్లో లేపేస్తాడు, ఘనపరుస్తాడు. ఇదంతా 2 నిమిషాలు జరిగిందేమో, 3 నిమిషాలు జరిగిందో, 5 నిమిషాలు జరిగిందో నాకు తెలీదు టైం, పోనీ 10 నిమిషాలు అనుకోండి. 10 నిమిషాల్లో ప్రపంచానికి పరిచయం ఏందవాడ? ఎవరు చేశారు? నువ్వు నా కోసం నిలబడు, నేను నీ కోసం నిలబడతానంటాడు దేవుడు. చూద్దామా, ఒక వచనం చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. ఈ సందర్భంగా ఈ వచనం చదివితే మీకు ఆవిడే గుర్తొస్తుంది. ఇప్పుడు 7-8 వచనములు చూద్దాం. 7-8, జ్ఞానము సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. చూద్దాం మళ్ళీ, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనములు, జ్ఞానము సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, సంతోషమ్మ గారికి బుద్ధి ఉందా లేదా అది చెప్పండి. చాలు, ఉందంటారా లేదంటారా? జ్ఞానం ఉందా లేదా? ఎవరికంటే ఎక్కువ బుద్ధి ఉంది, ఎవరికంటే ఎక్కువ జ్ఞానం ఉంది? నిజం ఒప్పుకోండి, పక్కలు చూడకండి. మనకంటే బుద్ధి ఎక్కువ ఉంది, మనకంటే జ్ఞానం ఎక్కువ ఉంది. ఎందుకు? మనం రాజీ పడతాం. ఎలా రాజీ పడతాం? ఈరోజు నన్ను వెళ్ళకూడదని మన మాస్టరో, మన టీచరో, మన లెక్చరరో, మన ప్రొఫెసరో, మన బాసో లైన్కి ఇస్తాడంతే, చేతులు కట్టుకుని తలకాయ దించట్లేదు. ఎస్ బాస్, అంతేనా? చంపుతాడేంటి? ఆదివారాన నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే, ఉద్యోగానికి వెళ్ళకపోతే చంపేస్తాడా నీ బాస్? మా అంటే ఏం చేస్తాడు? ఉద్యోగం తీస్తాడు. దేవుని కోసం నిలబడితే దేవుడు అన్నం పెట్టకుండా చంపుతాడేంటి నిన్ను? మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం నిలబడితే నీ చావు ఆకలి చావు కాదు. అన్నం లేక మాత్రం చచ్చిపోరు దేవుని పిల్లలు. సింహపు పిల్లలు ఆకలి గొన్నను దేవుని పిల్లలు బతుకుతారు. అలానే ఆకలి అవ్వదు అనుకోకండి, ఆకలి అవుతుంది కానీ నీ చావు ఆకలితో రాదు. ఎవడన వచ్చి చంపితే చావచ్చు. ఆకలితోన తన కుమారుడికి కాకుల చేత ఆహారం పంపినవాడు దేవుడు. కాకుల చేత ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు,
కొట్లలో కూర్చుకొను. కానీ వాటిని పోషించుచున్న నీ పరమ తండ్రి నీకు తిండి పెట్టకుండా చంపుతాడా? అది ఫస్ట్ పాయింట్. పోనీ చంపాడనుకో, అయినా ప్రాబ్లం లేదు. నెబుకద్నెజరు ఈ అగ్నిలోనూ మమ్మల్ని తోస్తే మమ్మల్ని కాపాడుటకు మేము నమ్ముకున్న దేవుడు సమర్థుడు. అది ఫస్ట్ పాయింట్. కాపాడకపోయినా పర్లేదు, ఆనందంగా వెళ్ళిపోతామన్నారు. అది సెకండ్ పాయింట్. అంతేనా? ఆకలి అవ్వదనట్లేదు, దాహం అవ్వట్లేదు అన్న. ఇస్రాయేలు అరణ్యంలో ఉండగా ఆకలైంది వారికి, ఇస్రాయేలు అరణ్యంలో ఉండగా దాహమైంది వాళ్ళకి. కానీ ఆకలితో కొంతమంది సణిగారు, దాహాన్ని బట్టి సణిగారు. కానీ ఆకలితో ఉండి కనాను ప్రయాణంలో ఉన్నవారు, మర్చిపోక ఇస్రాయేలీలు ఎవరు, కనాను ప్రయాణంలో ఉండగా ఆకలైంది, కనాను ప్రయాణంలో ఉండగా దాహమైంది. కనాను ప్రయాణంలో ఆకలైనటువంటి వారికి ఆకాశం నుండి పంపించాడు ఆహారాన్ని. కనాను ప్రయాణంలో ఉన్న తన పిల్లలు దాహమైతే వారికి బండ నుండి పంపాడు నీటిని. ఏంటి అసాధ్యం ఆయనకి? ఆయనకు కాదు అసాధ్యం ఏది కూడా. మన విశ్వాసానికే ఇక్కడ పెద్ద సమస్య. నమ్మం దేవుణ్ణి, మనం విశ్వసించం దేవుణ్ణి. మా బాస్కి నేనంటే చాలా అండి, నేను లేకపోతే అస్సలు ఉండలేడండి అని మనమే అంటాం. మళ్ళీ చెప్పండి, అలాగైతే నిలబెట్టి ఆదివారం రా నీ ఇష్టం అని చెప్పంతే. అంతేనా? ఆదివారం రాలేను నేను, కుదరదు. ఒకవేళ ఉద్యోగం పోతుందనేది నీకు భయం అయితే, కొద్ది కాలం ఆ స్థితిని నువ్వు ఎదుర్కొన్నా దేవునిలో ఉండడానికి అవకాశం ఉండే మరింత మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు కనుక నేను కొత్తది నీకు రావట్లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవునికి దూరము చేసే ఏ స్థితినైనా మీరు తొలగించుకోవాలి, తొలగించుకోవాలి. అంత గ్యారంటీ ఉందా? దేవునికి ఆయన వాక్యానికి మనము ఘనతనిస్తే, ప్రాధాన్యతనిస్తే నిజంగా మనకు అలాంటి అష్యూరెన్స్ ఉందా బైబిల్లో? చూడండి ఇప్పుడు సామెతల గ్రంథం 4:7-8 వచనములు, జ్ఞానము సంపాదించుకునుట ఏ జ్ఞానమునకు ముఖ్య అంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము. 8 దానిని గొప్ప చేసిన ఎడల. దేనిని గొప్ప చేసిన ఎడల? జ్ఞానం అంటే లోక జ్ఞానం కాదు, ఇది దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని గూర్చిన జ్ఞానం. ఆ దేవుని గూర్చిన జ్ఞానాన్ని నీవు గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. పైన చదివితే అర్థం కాదు. దేవుని గూర్చిన జ్ఞానాన్ని నువ్వు కౌగలించుకుంటే అది నీకేం తెస్తుంది? ఘనత. రైట్. దేవుని గురించిన జ్ఞానం ఏంటి? యెహోషువ గారు చెప్పారు, మీరు ఎవరిని సేవించినా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదము. అందుకే యెహోషువ మన దృష్టిలో ఒక హీరో. ఇప్పుడు సంతోషమ్మా, నువ్విచ్చినా ఇవ్వకపోయినా నేను నా దేవుణ్ణే సేవించేదను. అనిందా లేదా? అయిందా? చూసిన వాళ్ళు అనిందా? అనింది. దీన్ని జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారా? బుద్ధి అంటారా బుద్ధిహీనత అంటారా? ఎవరిని గురించిన జ్ఞానం అది? దేవుని గురించిన జ్ఞానం. అమ్మ నువ్వు ఒకవేళ ఆ మనిషి అన్నమన్నది అనకపోతే ఆ వంద పోతుందిగా. పోతే పోనీ, పోతే పోనీ. ఆమెకున్న దేవుని గురించిన జ్ఞానం ఆయననే మహిమపరచాలి. అది జ్ఞానం. మీరు జ్ఞానం అంటే రెఫరెన్స్లు అనుకుంటున్నారేమో, మీకు అర్థం కాలేదేమో. కొన్ని కొందరు ఫేసులు చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది, ఆమె జ్ఞానం ఎట్లా అవుతుంది అన్నట్టు చూస్తున్నారు నన్ను. ఆమె దగ్గర బైబిల్ లేదే, ఆమె దగ్గర రెఫరెన్స్ నాకు తెలిసిన రెఫరెన్స్లు తెలుసు అనుకుంటున్నారేమో. రెఫరెన్స్లు తెలిస్తే కాదు జ్ఞానం. బ్రతకాలి, బ్రతకాలి. అది జ్ఞానం. ఆమె బతికింది, ఆమె బ్రతికింది. తన మాటల్లో ఎంత నిష్కల్మషంగా దేవుని గురించిన జ్ఞానాన్ని చెప్పింది. ఆమె జ్ఞానంతో మాట్లాడింది, ఆమెకు తెలియకుండే బయలుపరిచింది ఆమెలో ఉన్న దేవుని జ్ఞానం.
ఆయనను తప్ప నేనెవరిని సేవించను, ఆయనను తప్ప నేనెవరిని మహిమపరచను, ఆయనను తప్ప నేనెవరిని ఘనపరచను. అలా దేవుని జ్ఞానాన్ని గొప్ప చేసింది ఆవిడ. రాత్రికి రాత్రి ఒక హెచ్చైన స్థితిలో మన కళ్ళ ముందు కనబడుతోంది. ఆ జ్ఞానాన్ని తన జీవితంలో కౌగలించుకుంది ఆవిడ. అది రోజు ఆవిడని ఏం చేసింది? ఘనపరిచింది, ఘనత తెచ్చింది. ఎవరైనా వచ్చి ఒక రూపాయి వేస్తారేమో అని ఎదురు చూస్తున్న స్థితిలో నుండి ఆవిడెక్కడ ఉందో అని మనం ఎదుగుతున్నాం ఇప్పుడు. అంతేనా? ఏం జరుగుతుంది ఈరోజు? ఎవరైనా వస్తారేమో అని కళ్ళు తెరిచి చూసింది ఇన్ని రోజులు, మరి ఈరోజు ఆమె ఎక్కడ ఉందో అని మనమే వెతుకుతున్నాం. ఇది ఘనత కాకపోతే ఏమనాలి చెప్పండి? ముదిమి వయసులో ఉన్న ఆ స్త్రీని ఈ రీతిగా ఆదుకుంటున్న దేవుడు, దానికి కారణం ఆవిడ వ్యక్తిగత జీవితం దేవునికి బాగా తెలుసు గనుక. మీరు బాగా ఆలోచించండి, ఆవిడ వ్యక్తిగత జీవితం ఎంత గొప్పది కాకపోతే దేవుడు ఇలా ఘనపరుస్తాడు? పది నిమిషాల్లో మార్చేశాడంతే. ఎవరిని వాడుకొని? వాళ్ళని వాడుకొని. మళ్ళీ నిన్ను నన్ను వాడుకొని కాదు, వాళ్ళని వాడుకొని. ఈ పెద్ద మనిషి టైం బాగాలేక ఆమె దగ్గరికి వెళ్ళాడు నన్ను అడిగితే. దేవుడు దీనులను పెంట కుప్ప మీద ఉన్న వారిని ఏం చేయవాడు? లేవనెత్తువాడు. వండర్ఫుల్. దీనులను లేవనెత్తువాడు. ఆవిడ కన్ను మూసిన తర్వాత లాజరు పొందిన నెమ్మదిని ఆవిడ పొందుతుంది, నో డౌట్. కానీ దేవుడు ఆమె జీవితం చూసి ముచ్చటపడి ఈమె కన్ను మూసే ముందుగా కూడా కన్ను మూసిన తర్వాత కాదు, కన్ను మూసే ముందుగా కూడా ఆవిడని ప్రజల మధ్య ఘనపరచాలనుకున్నాడు. ఈ దీనురాలుని ఎత్తి పట్టుకుంటున్న దేవుని హస్తాన్ని చూడొక్కసారి. అవునా? ఈ సందర్భంగా మనందరి బాధ్యత అని భావిస్తూ మీతో ఎవరితో మాట్లాడకుండానే సభాముఖంగా నేను ఒకటి ప్రకటన చేస్తున్నాను. సంతోషమ్మ గారి అడ్రస్ కోసం మనోళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె అడ్రస్ దొరుకుతుంది, మన తెలుగు ఆవిడే కనుక. ఆవిడ అడ్రస్ కనుక్కున్న తర్వాత ప్రతి నెల మన సికింద్రాబాద్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ తరఫున మనందరం కలిసి ఆవిడ యొక్క జీవన అవసరాలను తీర్చడానికి మన వంతు బాధ్యత మనందరం తీసుకొని సంతోషం అనేటువంటి తల్లిని మన భుజాల మోద్దాం. ఇది ఈ నెల నుంచే ఎంత ఏంటి అనేది మనకు దేవునికి మాత్రమే తెలుస్తుంది. దాన్ని మనం ప్రకటించాల్సిన అవసరం లేదు. గనుక ఆవిడ అడ్రస్ తెలిసిన వెంటనే మన వాళ్ళు జేమ్స్ గారు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కనుక, తెలిసిన వెంటనే మన సంఘం తరపున ఆవిడ యొక్క అవసరాలు ఎంతకాలం? నేను చెప్పను, మీరే చెప్పండి. ఎంతకాలం? బతికున్నంతకాలం. ఈ బాధ్యతను ఎలా తీసుకుందాం? సంతోషమ్మ బాధ్యత సంతోషంగా తీసుకుందాం.